మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కార్యక్రమంలో చాలా కాలం పాటు వెయిట్ చూసిన జలగం చివరికి టీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గు చూపారు. అయితే జలగంపై ఉన్న సస్పెన్షన్ను కాంగ్రెస్ అధిష్టానం ఎత్తేసింది. కేంద్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏకే యాంటనీ నిర్ణయం మేరకు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు జలగం ప్రసాదరావుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. పార్టీలోకి రావాలని కోరారు. అయితే మీకు ఇచ్చిన సమయం అయిపోయిందని ఉత్తమ్కు జలగం తేల్చి చెప్పారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరటం ఖాయమైపోయింది.